వడ్డీ లేని రుణం ఇస్తున్నాడని వాళ్ళు చెప్పాలా? ఏ పెన్ని పేరు కుమారమ్మక చెప్పాలా? బాగానే ఉంది, అందరికన్నా సంతోషంగా. ఇది జగనన్న వచ్చినాక రోడ్డు కూడా వేసినానమ్మా. నీకేం మేము వచ్చింది తల్లి? 275,000 ఏంది? 275,000 ఆధార్ కార్డు పొరపాటు అయిపోయింది. నేను మంచి వెళ్ళాను, కొడుకు కాఫీ పెట్టి చుట్టూ నిర్మాణం. మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం వచ్చిందా? ఇదంతా తప్పంటున్నాడు చంద్రబాబు గారు. ఓ ఆస్తి నీకెంత మా అమౌంట్? నీదే గ్రూప్ కొత్తగా చేయండి. పోనీ నీకు గ్రూప్ లో డబ్బు ఇచ్చారంట, ఫ్యాక్చర్ 50 ఏం చేస్తున్నావు? ఎందుకంటే జగనన్న తీస్తే మీరు దాన్ని పెట్టుబడి పెట్టి పెట్టుబడి సంపరిస్తారా? దాన్ని ఎత్తుకుని మీ భర్త నువ్వు కలిసి పిలిచుంటూ వదులు, దాని వదులు నాకు తెలుసు. నేను కూడా మా అమ్మ నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ నాయన అప్పు తీసుకున్నాను. ఎన్ని ఎంత వేస్తారు మీ అప్పు? ఎంత తీసుకున్నారు? అదే కాదమ్మా, నీకు అప్పు చేసిన దాన్ని నీ చేతికి ఇచ్చినారు. మరి రెండు రోజులు నువ్వు ఇప్పుడు ఏమన్నా డబ్బు మళ్ళీ తీసినావా? ఎంత? అది ఏం చేసినావు? వాళ్ళు లేరు కదా, కొడుకులు దూరం ఉంటారు కదా, ఆ డబ్బుని ఏం చేసినావు? ఎందుకు అందులో ఈ రోడ్డు చూడే ఎట్లుండదని ఇప్పుడు తన తెలుగుదేశంలో 14 సంవత్సరాలు రోడ్లు వేసినారా? మనం ఇంత వేస్తే కూడా ఏమి మీకు కథ తేల్చేస్తాను. ఇదంతా అది కొంచెం గట్టిగా ఉండండి, ఓట్లు అమ్మొద్దండి. పోయిన వాళ్ళని పెట్టిదా? జగనన్న వచ్చిన ఇవంత వస్తా ఉన్నాడా? బాగానే ఉండవా? బియ్యం బాగుందా? కొన్ని బియ్యం బాగుందా? ఏం గుర్తి అని గుర్తా కాంత ఏమి గెసపోతున్నావు? ఎన్ని మంది పిల్లలు నీకు? ఎక్కువ కొడుకు.